Hi friends, welcome to my channel. In this video, lo vendi alage ittadi pooja samanu ela easy ga clean cheskovalo chuddam. Mari mee andariki video nachinatlayite kachithanga like cheyandi friends. Ela clean cheskovalo chuddam. Ikkada nenu ginnelo water teeskunnanu. Ee water lo 3 to 4 tablespoons varaku pitambari veskoni water mottham okka sari baaga mix cheskovali. Water మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పూజ సామాన్ మొత్తం ఇందులో వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను నా పూజ సామానికి సరిపోను పీతాంబరి వేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎక్కువ ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి అలాగే వాటర్ కూడా కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో తీసుకుంటే బెటర్ ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ పూజ సామాను మనకు పీతాంబరి వాటర్ లో కనీసం 10 నిమిషాలైనా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనం ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతాము 20 minutes తర్వాత ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు
అన్నింటినీ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ కూడా చేంజ్ చేసుకుందాం. ఈ శుభ్రంగా ఉన్న వాటర్లో కూడా మరొకసారి వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత క్లాత్ తీసుకొని శుభ్రంగా ఇట్లా తుడుచుకుంటే మనకు మరకలు లేకుండా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా ఈజీగా 10-10 నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల ఎక్కువ కష్టపడకుండా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. ఫైనల్గా మన పూజ సామాన్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇందాక మనం క్లీన్ చేసేటప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇదే విధంగా ఇత్తడి సామాన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనకు ఇత్తడి సామాన్ అయితే వెండి వాటికన్నా ఎక్కువ తెల్లగా కనిపిస్తాయి. నేనైతే వీటిని కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా వెండి అలాగే ఇత్తడి పూజ సామాను ఎలా క్లీన్ చేసుకోవాలో. మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.